వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఛానల్ ఈ వీడియోలో బీటెక్ చేయాలా లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ అండ్ ఎంబీఏ చేయాలనే చూద్దాం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా ఇండియాలో బీటెక్లో ఇన్ టోటల్ థర్టీ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతున్నారు దానికంటే ఎక్కువ మందే అవుతున్నారు ఒక వన్ ఇయర్లో ఇది ఓన్లీ బీటెక్ అండర్ గ్రాడ్యుయేషన్ నేను ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పట్లేదు బీబీఏలో యాన్యువల్లీ వన్ ల్యాక్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతున్నారు ఎంబీఏలో యాన్యువల్లీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతున్నారు టోటల్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ ఒక బీటెక్లో థర్టీ ల్యాక్స్ స్టూడెంట్స్ ఉంటే ఎంబీఏ అండ్ బీబీఏ కలిపి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ డిఫరెన్స్ ఉంది మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ ఉంది అది కూడా మనం ఎంటెక్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేయట్లేదు ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే మీరు ఎక్కువ మంది జస్ట్ బికాస్ మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఏరియాలో ఎక్కువ మంది బీటెక్ చదువుతున్నారు కాబట్టి లేకపోతే అసలు మీ ఏరియాలో బీబీఏ ఆర్ ఎంబీఏ గురించి అసలు పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు జాయిన్ అవ్వలేదు కాబట్టి మీరు కూడా బీటెక్ జాయిన్ అయిపోయి ఉంటారు నాకు ఎంబీఏ సెట్ అవుద్దా లేకపోతే బీటెక్ సెట్ అవుద్దా ఇంకేదైనా సెట్ అవుతుందా ఇలాగ థింక్ చేయకుండా జస్ట్ బ్లైండ్గా బీటెక్ జాయిన్ అయిపోతారు మోస్ట్లీ ఇదే జరుగుతుంది నాకు కూడా చిన్నప్పటి నుంచి అసలు బీబీఏ ఎంబీఏ డిగ్రీలు ఉంటాయని కూడా తెలియదు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తెలిసిందంటే సో ఇది మన సొసైటీలో ఎస్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పేరెంట్స్కి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ డాక్టర్ ఈ రెండు తప్ప ఇంకోటి తెలియదు లేకపోతే ఐఏఎస్ రెండే రెండు ఇండస్ట్రీలు అందరి స్టూడెంట్స్కి ఎలా జాబ్ చెప్పండి సో ఇండియాలో జాబ్ డైవర్సిఫికేషన్ లేదు అది ఉండాలి లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతూ పోతుంది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నా స్కూల్ ఫ్రెండ్ ఒక మెసేజ్ చేశాడు ఈ స్టడింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఈ మధ్య ఇన్ఫోసిస్ ఎగ్జామ్ పెడితే అందులో ఒక్క కూడా రాయలేకపోయాను రా అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని కొంచెం ఫీల్ అవుతూ చెప్పాడు అని హీఈస్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అంటే అది కూడా కాదు మా క్లాస్లో మ్యాథమెటిక్స్ తనకంటే ఎవరు బాగా చేయలేరు టెన్త్లో కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినాయి చాలా మంది మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుంది బట్ తను మ్యాథ్స్తో ఆడుకుంటాడు సో నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే నీ వల్ల అయితే ట్రై చేయి లేకపోతే వదిలేసి ఎంబీఏ చేయని చెప్పాను బికాస్ జస్ట్ బికాస్ ఈ కోడింగ్ తనకి సెట్ అవ్వలేదు అని అసలు తనకు టాలెంట్ లేదని కాదు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని తీసుకుని వెళ్ళి చెస్ ఆడడం అంటే ఎలా చెప్పండి వర్కౌట్ అవుతుందా కాదు కదా ఇప్పుడు బీటెక్ కంటే ఎంబీఏ బెటర్ అనేదానికి నేను కొన్ని రీజన్స్ చెప్తే చూడండి నెంబర్ వన్ బీటెక్ కంటే ఎంబీఏ చేస్తే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అది నేను చెప్పడం కంటే చాట్ జిప్టే చెప్తున్నాను చూడండి నెంబర్ టూ ఎంబీఏలో డైవర్సిఫైడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫైనాన్స్ అకౌంటింగ్ మార్కెటింగ్ లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ అలాగా అకౌంటింగ్కి మార్కెటింగ్కి అసలు లింక్ ఉండదు బట్ మీరు సాఫ్ట్వేర్లో మీరు ఎలాంటి జాబ్ రోల్లో ఉన్నా కూడా అది అందులో కోడింగ్ కామన్ లింక్ ఉంటుంది ప్రోగ్రామింగ్ ఎంబీఏలో మీకు అకౌంటింగ్ నచ్చదు అంటే మార్కెటింగ్ చూసుకోవచ్చు బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు కోడింగ్ నచ్చదు అంటే ఇంకో మీకు ఆప్షన్ లేదు నెంబర్ త్రీ యావరేజ్ శాలరీ కూడా బీటెక్ కంటే ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది నెంబర్ ఫోర్ ఎంబీఏ మీకు బిజినెస్ మైండ్ సెట్ ఇస్తుంది బిజినెస్ నాలెడ్జ్ ఇస్తుంది బీటెక్ మోస్ట్లీ జాబ్ మైండ్ సెట్ వేస్తుంది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వదు బిజినెస్ నాలెడ్జ్ ఇవ్వదు ఫ్యూచర్లో మీరు సొంతగా బిజినెస్ పెట్టాలన్న ఎంబీఏ బాగా యూజ్ అవుద్ది సో మీరు కూడా మీకు సెట్ అయ్యే ఇండస్ట్రీని చూస్ చేసుకోవాలి ఒక్క బీటెక్ తప్ప ఇంకేం లేదు అనే మైండ్ సెట్లో మాత్రం ఉండదు దిస్ ఇస్ తెలుగు బిజినెస్ ఛానల్ సో నేను బిజినెస్ డిగ్రీని రికమెండ్ చేస్తున్నాను మీకు వేరే డొమైన్ ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్ చేసుకోండి ఎంబీఏ మీద ఒక ఎక్సలెంట్ బుక్ ఉంది ది పర్సనల్ ఎంబీఏ అని అది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా చాలా బిజినెస్ బుక్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి లింక్ కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్ గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది మీ బిజినెస్ కైనా పర్సనల్ బ్రాండ్ కైనా దేనికైనా తెలుగు టెక్ వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది దాని యాక్చువల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బట్ ఇప్పుడు ఆఫర్ లో వన్ థౌసండ్ రూపీస్కే వస్తుంది నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్ కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను ఆ కోర్స్ జాయిన్ అయ్యి సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి నెంబర్ స్క్రీన్ మీద Guilty self-affliction. Pray on me when I'm lonely. And I'm your willing victim.